लोन वसूल कोसम कोई कंपनी इष्टाराज्य व्यवहार పరిధి దాటి బెదిరింపులకు దిగుతున్నాయి. లోన్ తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్ లిస్ట్ లోని వారికి ఫోన్ చేయడం, పరుగు తీయడం, కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడి మానసిక వేదనకు గురిచేయడం ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు. అయితే ఈ వేధింపులు సామాన్యులకే పరిమితం కాదు. ప్రముఖులు, సమాజంలో పలుకుబడి ఉన్న వారికి సైతం ఈ బాధలు తప్పడం లేదు. తాజాగా ఓ మంత్రి రికవరీ ఏజెన్సీల బాధితుల జాబితాలో చేరిపోయారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారు రికవరీ ఏజెన్సీ ప్రతినిధులు. మంత్రి పిఏ ఆ ఫోన్ ఎత్తడంతో ఇష్టానుసారం మాట్లాడారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పిఏ కాకాని. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ను ఆయన పిఏ శంకర్ లిఫ్ట్ చేశారు. వెంటనే అవతలి వ్యక్తి బెదిరింపులకు దిగారు. మంత్రికి తెలిసిన వ్యక్తి లోన్ తీసుకొని తిరిగి చెల్లించలేదని, అతను వెంటనే డబ్బులు కట్టకపోతే మీ పరువు తీస్తామని బెదిరించారు. ఆ వ్యక్తి అసభ్యంగా మాట్లాడుతూ ఉండడంతో శంకరయ్య ఎందుకు వచ్చిన గొడవ అనుకొని 25,000 చెల్లించాడు. అయినా రికవరీ ఏజెన్సీ ప్రతినిధులు ఊరుకోలేదు. మళ్ళీ ఫోన్ చేసి విసిగించసాగారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన శంకరయ్య తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి చెన్నైలో ముగ్గురిని, నెల్లూరులో ఒకరిని అరెస్ట్ చేశారు. మంత్రి కాకానికి ఫోన్ కాల్ రావడానికి కారణం ఆయన ఫోన్ నెంబర్ కాంటాక్ట్స్లో పెట్టుకున్న అశోక్ కుమార్ అనే వ్యక్తి ఓ బ్యాంక్ నుంచి 8.5 లక్షల రుణం తీసుకోవడమే. రికవరీ వీలు కాకపోవడంతో నెల్లూరులోని పులంటన్ కంపెనీ, చెన్నైలోని కాల్ మ్యాన్ సర్వీసెస్ రికవరీ ఏజెన్సీ అప్పు వసూలు చేసే బాధ్యత తీసుకున్నాయి. ఈ ఏజెన్సీకి చెందిన మేనేజర్లు మాధురి వాసు, మామిడిపూడి గురుప్రసాద్ రెడ్డి, శివవాసం, మహేంద్ర, అశోక్ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న ప్రముఖుల నెంబర్లకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అశోక్ అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తక్షణమే పులంటన్ రికవరీ మేనేజర్ పన్నుల పెంచల్రావుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రి పిఏ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన కృష్ణపట్నం పోలీసులు బెదిరింపులకు పాల్పడిన ముగ్గురితో పాటు పులండన్ మేనేజర్ పెంచల్రావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి ఓ ల్యాప్టాప్, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని, ఆ టెక్నాలజీతో తమ దగ్గర లోన్ తీసుకున్న వ్యక్తి ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో నెంబర్లన్నీ సేకరిస్తున్నారని పోలీసులు తెలిపారు. లోన్లు చెల్లించాలంటూ ఎవరైనా పరిమితికి మించి బెదిరింపులకు దిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. మళ్ళీ వీళ్ళు హెరాట్ చేస్తూనే ఉన్నారు మీరు మిగతా డబ్బులు కట్టండి అని. ఈ మిగతా డబ్బులు కట్టాల్సిన 8,95,000 రూపాయలు ఒక వ్యక్తి ఎవరో నెల్లూరు తీసుకున్నారు. తీసుకుంటే వీళ్ళు ఆ డబ్బులు ఎట్టో గట్ట రికవరీ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాల్మెన్ కంపెనీ వాళ్ళకి ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకులో లోన్ తీసుకున్నటువంటి డీటెయిల్స్ని కాల్మెన్ కంపెనీ వారికి పంపించడం జరిగింది. కాల్మెన్ కంపెనీకి సంబంధించినటువంటి మాధురి వాసు అని ఆమె, మరియు మామిడిపూడి గురుప్రసాద్ రెడ్డి రత్నం, నెక్స్ట్ శివవాసన్, మహేంద్ర రత్నం, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ యొక్క టెక్నాలజీని వాడి ఈ వాళ్ళందరినీ హెరాజ్ చేయటం జరిగింది. దీని మీద ముత్తుకూరు పోలీసులు రిపోర్ట్ ఇస్తే మన ముత్తుకూరు ఎస్ఐ గారు, మేము ఈ కేసుని దర్యాప్తు చేసి చెన్నై వెళ్ళి వాళ్ళ ఆఫీస్ మొత్తం సోదాలు చేసి వాళ్ళు ఉన్నటువంటి దాన్ని ఎంత టెక్నాలజీ ఏం వాడుతున్నారు అంత చూసాము. అయితే దాన్ని సీజేసి కొంత సమయం పడుతుంది. వాళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి 4 ఫోన్లు మరియు ఈ యొక్క హెచ్పి ల్యాప్టాప్ని వారి దగ్గర నుంచి స్వాధీనం